ఏడవ తరగతి సామాన్య శాస్త్రం నుంచి నాలుగవ పాఠం చలనం కాలం గురించి ఈరోజు తెలుసుకుందాం. చలనం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కాలం గురించి తెలుసుకుందాం. ముందుగా కాలం అంటే ఏమిటి? కాలం చెప్పుకోవడానికి ముందుగా నెమ్మదిగా వేగంగా గురించి తెలుసుకుందాం. అసలు నెమ్మదిగా అంటే ఏమిటి, వేగంగా అంటే ఏమిటి? మనం వచ్చేసి జీవితంలో అనేక రకాల వస్తువులు చెల్లించడాన్ని గురించి చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని వస్తువులు చాలా నిదానంగా చెల్లిస్తే మరికొన్ని వస్తువులు చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. చలనం అనేది నెమ్మదిగా లేదా వేగంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ వచ్చేసి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. పరుగు పందాన్ని చూద్దాం. ప్రియ, కార్తిక్, దివ్య, కిరణ్లు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. వాళ్ళు వరుసగా 20 సెకండ్లు, 22 సెకండ్లు, 25 సెకండ్లు, 28 సెకండ్లలో గమ్యస్థానాన్ని చేరారు. ఎవరు ఎక్కువ వేగంగా పరిగెత్తారు, ఎవరు అతి నెమ్మదిగా పరిగెత్తారు, ఎందుకు? అందరూ సమాన దూరం అనగా 100 మీటర్లు పరిగెత్తారు. కానీ పరిగెత్తడానికి పట్టిన కాలం అనేది వేరువేరుగా ఉన్నాయి. ప్రియ వచ్చేసి 22 సెకండ్లలో గమ్యస్థానాన్ని చేరింది అంటే ఆమె అతి ఎక్కువ వేగంతో పరిగెత్తింది అని అర్థం. అంటే ప్రియ వచ్చేసి ఇక్కడ చాలా వేగంగా పరిగెత్తింది. చాలా నెమ్మదిగా పరిగెత్తింది ఎవరు అని అంటే కిరణ్. 28 సెకండ్లలో 100 మీటర్లను చేరుకున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి వేగం, నెమ్మది అనేవి కాలం మరియు దూరాన్ని బట్టి మనం అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఒక వస్తువు ఒక నియమిత కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఆధారంగా చేసుకొని మనం ఆ వస్తువు నెమ్మదిగా వెళ్ళిందా లేక వేగంగా వెళ్ళిందా అనేదాన్ని తెలియజేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కాలం. కాలం అనే మాటను మనం మన దైనందిన జీవితంలో చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు, దయచేసి ఇప్పుడు సమయం ఎంతైందో చెప్తారా? దయచేసి వినండి, తిరుపతి నుంచి హైదరాబాదుకు రావాల్సిన రైలు 1 గంట ఆలస్యంగా నడుస్తోంది. ఇక్కడ పై ఉదాహరణలు అన్నీ గమనించినట్లయితే కాలాన్ని అనేది మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తాము అని తెలుస్తుంది. సమయం అనేది చెప్పకుండా ఆలస్యంగా అని, ఆలస్యం అని, చాలా ముందు అని అనే పదాలు వాడుతూ ఉంటాం సమయానికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి కాలాన్ని అంచనా వేయడం. కాలాన్ని వచ్చేసి అంచనా ఎలా వేస్తారు అని అంటే కృత్యం 13 నుంచి వచ్చేసి కాలాన్ని అంచనా వేయడం. రవి, సతీష్ పక్కపక్కన ఇళ్ళ నుంచి పాఠశాలకు 8 గంటలకు బయలుదేరారు. రవి సైకిల్ మీద, సతీష్ నడుస్తూ వెళ్ళాడు. రవి అనే అతను వచ్చేసి సైకిల్ మీద, సతీష్ వచ్చేసి నడుచుకుంటూ స్కూల్కు బయలుదేరారు. ఏ టయానికంటే సేమ్ ఒకటే టయానికి. పాఠశాలకు ఎవరు ముందు చేరుతారు? ఒకరికంటే ఒకరు ఎంత ముందు చేరుతారు? దీన్ని మనం అంచనా వేసి చెప్పొచ్చు. ఎందుకంటే సైకిల్ వేరు, నడవడం వేరు. సైకిల్ అనేది చాలా వేగంగా వస్తుంది నడవడం కంటే. కాబట్టి సైకిల్తో ఉన్నటువంటి రవి అనే తను స్కూల్కు ముందుగా వస్తాడు అని మనం కాలాన్ని అంచనా వేయవచ్చు. ఇలా కాకుండా కాలాన్ని గురించి ఖచ్చితంగా తెలియజేయాలి అంటే మనం వచ్చేసి దీనికోసం గోడ గడియారాలు, చేతి గడియారాలు కావాలి. గోడ గడియారాలు మరియు చేతి గడియారాలు కావాలి. ఒకరోజు కంటే తక్కువ కాలాన్ని తెలియజేయడానికి గడియారాలను ఉపయోగిస్తాం. అంటే ఒకరోజు అంటే 24 అవర్స్. దీనికంటే తక్కువ తెలియజేయడానికి కాలానికి గోడ గడియారాలు, చేతి గడియారాలు వంటి వాటిని ఉపయోగిస్తాము. ఒకరోజు కంటే తక్కువ కాలాన్ని లెక్కించడానికి గడియారాలు ఉపయోగిస్తాం. గడియారాలు అనేవి కాలాన్ని కొలిచే సాధనాలుగా ఎక్కువ వాడుకలో ఉన్నాయి. సమయం తెలుసుకోవడానికి గడియారాలు కాకుండా ఇంకా ఏమేమన్నా ఉన్నాయా? ఉదాహరణలు ఇవ్వండి. అంటే గడియారం, చేతి గడియారం, గోడ గడియారం కాకుండా ఇంకా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్రస్తుతం వాడుకలో ఉన్నవి. ఏవి అంటే ఎలక్ట్రానిక్ గడియారాలు,
అంకెల గడియారాలు అంటే డిజిటల్ క్లాక్స్, తర్వాత వచ్చేసి క్వార్జ్ గడియారాలు అనేవి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటికంటే ముందు అంటే కొన్ని దశాబ్దాల క్రితం లోలకం గల గడియారాలు వాడేవారు. కొన్ని దశాబ్దాల క్రితం వేటిని వాడేవారు అనంటే లోలకం గల గడియారాలను వాడేవారు. వీటితో పాటు వచ్చేసి నీటి గడియారాలు, తర్వాత సన్ డయల్, తర్వాత ఇసుక గడియారాలు వాటిని కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఉపయోగించేవారు కాలాన్ని తెలియజేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వాచ్తో సమయాన్ని లెక్కించడం. స్టాప్ వాచ్తో సమయాన్ని ఎలా లెక్కిస్తారు అంటే ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి స్టాప్ వాచ్ని ఉపయోగిస్తారు. అంటే ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి స్టాప్ వాచ్ని అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఉదాహరణకు వచ్చేసి ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిపే సమయంలో మనం స్టాప్ వాచ్ని ఉపయోగిస్తాం. అలాగే లోలకం ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం గురించి తెలియజేయడానికి కూడా స్టాప్ వాచ్ని ఉపయోగిస్తాం. ఈ రోజుల్లో స్టాప్ వాచ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో స్టాప్ వాచ్ అనేది ఉంటుంది. ఈ స్టాప్ వాచ్ అనేది వచ్చేసి పనులు తోముకోవడానికి, భోజనం చేయడానికి, ప్రార్థన చేయడానికి, ఇలా వివిధ పనులు చేయడానికి ఎంత సమయం అవుతుందో ఈ స్టాప్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే పరుగు పందెం, ఈత కొట్టడం మొదలైన ఆటల్లో కూడా ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవడానికి ఈ స్టాప్ వాచ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా, కాలాన్ని వచ్చేసి గంటలు నిమిషాల మాదిరిగానే వారము, పక్షము, నెల, ఋతువు, ఆయనం అని కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. వారం అంటే 6 రోజులు, పక్షం అంటే 15 రోజులు, నెల అంటే 30 రోజులు, ఋతువు అంటే 3 లేదా 4 నెలలు, ఆయనం అంటే 6 నెలలు అనేవి కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. కాలాన్ని లెక్కించడానికి ఇసుక గడియారం, నీటి గడియారం, సన్ డయల్ మొదలైనవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించే తొలి పరికరాలు. అంటే చేతి గడియారం, గోడ గడియారం లేని కాలంలో కాలాన్ని వచ్చేసి ఇసుక గడియారం, నీటి గడియారం, సన్ డయల్ మొదలైన వాటిని ఉపయోగించి కాలాన్ని లెక్కించేవాళ్ళు. కాలానికి ప్రమాణాలు. ఈ కాలం అనే దానికి వచ్చేసి సందర్భాన్ని బట్టి సెకనులలోనూ, నిమిషాలలోనూ, గంటలలోనూ తెలియజేస్తారు. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. పర్టికులర్గా కాలానికి వచ్చేసి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు వచ్చేసి సెకండ్స్. ఇది ఎస్ఐ పద్ధతిలో. కాలానికి మూల ప్రమాణం అనేది 1 సెకను. అతిపెద్ద ప్రమాణం ఏమిటి అని అంటే గంటలు. అతిపెద్ద ప్రమాణం వచ్చేసి గంటలు, కాలానికి మూల ప్రమాణం వచ్చేసి సెకను. క్రింద వచ్చేసి కాలానికి ప్రమాణాలుగా ఒక పట్టికను ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో వచ్చేసి 60 సెకండ్లు, 60 సెకండ్లు వచ్చేసి 1 నిమిషం, 60 నిమిషాలు వచ్చేసి 1 గంట, 24 గంటలు వచ్చేసి 1 రోజు, 365 రోజులు వచ్చేసి 1 సంవత్సరం, 10 సంవత్సరాలు వచ్చేసి 1 దశాబ్దం, 10 దశాబ్దాలు వచ్చేసి 1 శతాబ్దం, 10 శతాబ్దాలు వచ్చేసి 1 సహస్రాబ్దం అంటే 1 మిలీనియం. ఇవి కాలానికి మామూలుగా చెప్పే ప్రమాణాలు అన్నమాట. మళ్ళీ ఒకసారి, 60 సెకండ్లు వచ్చేసి 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట, 24 గంటలు 1 రోజు, 365 రోజులు వచ్చేసి 1 సంవత్సరం అని అర్థం, 10 సంవత్సరాలు వచ్చేసి 1 దశాబ్దం, 10 దశాబ్దాలు వచ్చేసి 1 శతాబ్దం, 10 శతాబ్దాలు వచ్చేసి 1 సహస్రాబ్దం అంటే 1 మిలీనియం అంటే 1000 సంవత్సరాలు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి కాలం గురించి పూర్తయింది. నెక్స్ట్ వచ్చేసి వేగం గురించి తెలుసుకుందాం. వేగం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక వస్తువులు కదులుతూ ఉన్నాయి.
అవి ఎంత వేగంతో కదులుతూ ఉన్నాయో పోల్చడానికి మనం వాటి వేగాలను తెలుసుకోవాలి. ఏదైనా ఉదాహరణగా ఒక కారును తీసుకున్నట్లయితే కారు వేగాన్ని తెలియజేయడానికి స్పీడోమీటర్ ఉంటుంది. కారు వేగాన్ని తెలియజేయడానికి ఏముంటుంది అంటే స్పీడోమీటర్ ఉంటుంది. అది కారు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనేది తెలియజేస్తుంది. ఏమిటి తెలియ స్పీడోమీటర్ అనేది కారు అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనే దాన్ని తెలియజేస్తుంది. స్పీడోమీటరు వాహన వేగాన్ని గంటలలో తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటరు. ఈ ఓడోమీటరు అంటే ఏమిటి అనంటే ఈ ఓడోమీటరు అనేది కారు యొక్క ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేస్తుంది. ప్రయాణించిన దూరాన్ని ఓడోమీటర్ తెలియజేస్తుంది. ఇది ఏ దేంట్లో తెలియజేస్తుంది అనంటే కిలోమీటర్స్లో తెలియజేస్తుంది. స్పీడోమీటర్ వచ్చేసి గంటలలో తెలియజేస్తే ఇది వచ్చేసి ఓడోమీటర్ వచ్చేసి ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తే స్పీడోమీటర్ వచ్చేసి వేగాన్ని తెలియజేస్తుంది. ఇది వచ్చేసి స్పీడోమీటర్ అనేది గంటలలో తెలియజేస్తే ఓడోమీటర్ వచ్చేసి కిలోమీటర్స్లో తెలియజేస్తుంది. దీన్ని బట్టి వేగానికి ప్రమాణాలు ఏవి అనంటే వేగానికి ప్రమాణాలు కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి. సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి అంటే ఇక్కడ ఒక సూత్రం ఇవ్వడం జరిగింది. సగటు వేగం వచ్చేసి ప్రయాణించిన మొత్తము దూరముపై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. ప్రయాణించిన మొత్తము దూరముపై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం ఇది సగటు వేగానికి. ఒక వస్తువు వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. ఒక వస్తువు వేగాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేగానికి ప్రమాణాలు వచ్చేసి ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్. ఎస్ఐ పద్ధతిలో వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అంటే సెకను కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించింది అని అర్థం. అంటే ఒక సెకనుకి ఎన్ని మీటర్లు ప్రయాణించింది అనేదాన్ని తెలియజేస్తుంది. మరొక విధంగా చెప్పాలి అంటే వేగానికి ప్రమాణాలు వచ్చేసి గంటకు కిలోమీటర్లు అంటే కిలోమీటర్ పర్ అవర్. ఒక గంటకు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే దాన్ని వచ్చేసి 18 సెకండ్లలో 5 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని అర్థం. అది ఎలా అంటే ఇక్కడ చూద్దాం. ఎంత ఒక గంటకు 1 అవర్కి ఎంత 1 కిలోమీటర్. వీటిని వచ్చేసి అతి చిన్న ప్రమాణాలలోకి మారుద్దాం. ఇక్కడ వచ్చేసి అవర్స్ని సెకండ్లలోకి మారుస్తే 1 అవర్ వచ్చేసి 1 కిలోమీటర్ బై 1 అవర్. ఇక్కడ వచ్చేసి కిలోమీటర్ని మీటర్లలోకి మారుస్తే 1000 బై. ఇక్కడ వచ్చేసి అవర్ని సెకండ్స్లలోకి అంటే 60 ఇంటూ 60. ఇక్కడ వచ్చేసి ఈ సున్నాకి క్యాన్సల్, ఇక్కడ ఈ సున్నాకి క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి 10 బై 6 ఇంటూ 6 అంటే 2 5లు 10 2 3లు 6.
అంటే 5/18 ఇది అతి చిన్నగా మార్చడం. అలా కాకుండా పెద్దగా మార్చాలి అంటే ఇచ్చిన ప్రమాణాలని 18/5. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. కిలోమీటర్స్ లో ఇచ్చి మీటర్లలోకి మార్చాలి అన్నప్పుడు మనం దేనితో చేస్తాం అంటే ఇచ్చిన దాన్ని 5/18 చేస్తాం. అలా కాకుండా మీటర్ ఫర్ సెకండ్స్ లలో ఇచ్చి వాటిని కిలోమీటర్ ఫర్ అవర్స్ లోకి మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేస్తాం వచ్చిన ఆన్సర్ ని. ఇక్కడ వేగానికి సూత్రం ఏమి అంటే వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దానికంటే ముందు కారు ప్రయాణం చేసిన మొత్తము దూరం ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్లు, తీసుకున్న కాలం ఈజ్ ఈక్వల్ టు 40 నిమిషాలు. ప్రయాణించిన మొత్తము దూరం వచ్చేసి 60 కిలోమీటర్లు, తీసుకున్న కాలం వచ్చేసి 40 నిమిషాలు. దీన్ని వచ్చేసి వేగాన్ని మీటర్ ఫర్ సెకండ్లలో కానీ లేదా కిలోమీటర్ ఫర్ అవర్స్లలో కానీ చెప్పాలి. ఇక్కడ వచ్చేసి దూరం వచ్చేసి కిలోమీటర్స్లో ఇవ్వడం జరిగింది, కాలం వచ్చేసి నిమిషాలలో ఇవ్వడం జరిగింది. దేన్ని ఒకదాన్ని మనం మార్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఫస్ట్ నిమిషాలని గంటలలోకి మార్చుకున్నట్లయితే 40/60 మనం ఏం చేస్తున్నామంటే ఈ నిమిషాలని అవర్స్లోకి కన్వే చేస్తున్నాం. ఇక్కడ 0కి 0కి క్యాన్సల్, 2 2 4, 2 3 6 అంటే 2/3 అవర్స్. ఇచ్చిన దాన్ని మనం ఏం చేసినాము అని అంటే అవర్స్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం వేగాన్ని కనిపెడదాం. ఇప్పుడు వేగానికి ఫార్ములా ఏంది? దూరము బై కాలం. దూరం ఎంత ఇచ్చినాడు? 60 కిలోమీటర్లు. కాలం ఎంత? 2/3. అంటే 60 × 3/2, 2 1 2 2 3 6. ఇక్కడ వచ్చేసి 30 × 3 = 90. ఇది ఏ దాంట్లో ఉంది? కిలోమీటర్ ఫర్ అవర్స్లో ఉంది. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అదేంది అంటే ఒక బస్సు వేగం వచ్చేసి 72 కిలోమీటర్ పర్ అవర్స్. బస్సు వేగం ఎంత అంటే 72 కిలోమీటర్ పర్ అవర్స్. కారు వేగం వచ్చేసి 12.5 మీటర్ పర్ సెకండ్స్. అయినా ఏ వాహనం అనేది ఎక్కువ వేగంతో వెళుతుంది? అంటే బస్సు వచ్చేసి 72 కిలోమీటర్ పర్ అవర్స్, కారు వచ్చేసి 12.5 మీటర్ పర్ సెకండ్స్. మనం దీన్ని వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చినది మీటర్ పర్ సెకండ్స్లో కన్నా మార్చుకోవాలి, లేదా మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చిన వాల్యూని కిలోమీటర్ పర్ అవర్స్లో కన్నా మార్చుకోవాలి. అప్పుడు రెండు ప్రమాణాలు అనేవి సేమ్ అవుతాయి. అప్పుడు ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ వేగంతో వెళ్తుంది అని అర్థం. ఇక్కడ ఈ ప్రాబ్లం మనం చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఈ 12.5 అంటే కారు యొక్క వేగాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చుకుందాం. కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చుకోవాలి అంటే మీటర్ పర్ సెకండ్స్ని 18/5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ పోగొట్టుకోవాలి అని అంటే మనం వచ్చేసి 125 కింద పైన 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇస్తున్నా 10 × 18/5. 5 1 5 5 2 10, ఇక్కడ 2 ఉంటుంది, 5 5 25. నెక్స్ట్ వచ్చేసి 5 2 10, 5 5 25 అంటే 5 × 18. 5 × 18 అంటే ఎంత? ఇక్కడ వచ్చేసి 125 × 18/5 × 10
ఇక్కడ వచ్చేసి 2 5 10 2 9 18 తర్వాత 5 1 5 5 2 10 ఇక్కడ 2 ఉంటుంది తర్వాత 5 5 25 తర్వాత 5 1 5 5 5 25 అంటే 5 × 9 ఇది ఈక్వల్ టు 45 మనం దేనిలోకి మార్చినాము కిలోమీటర్ పర్ అవర్స్ లోకి మార్చినాం ఇప్పుడు వచ్చేసి కారు యొక్క వేగం వచ్చేసి 45 కిలోమీటర్ పర్ అవర్ ఇదేంటిది కారుది నెక్స్ట్ బస్సు వచ్చేసి 72 కిలోమీటర్స్ పర్ అవర్ ఇదేంటిది బస్సు ఇప్పుడు ఏది ఎక్కువ వేగంతో వెళ్తుంది అంటే ఏది ఎక్కువ ఉంటే అది అంటే 72 కిలోమీటర్లు ఏది బస్సు కాబట్టి బస్ అనేది కార్ కంటే వేగంగా వెళ్తుంది అని మనం నిరూపించడం జరిగింది ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది